కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట మార్కెట్ కమిటీ చైర్మన్గా గంట్ల వెంకటరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకర్, జెడ్పీ చైర్పర్సన్ విజయ, చొప్పదండి శాసనసభ్యులు శంక రవిశంకర్, గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం చేత వ్యవసాయ మార్కెట్ కమిటీ గోపాలరావుపేట పాలకవర్గ చైర్మన్ గా నియమింపబడినాను. వ్యవసాయ మార్కెట్ చట్టం అనుసరించి రైతుల సంక్షేమం కొరకు మార్కెట్ తడగొండ అజయ్ గారు, వైస్ చైర్మన్ గారు. తెలంగాణ ప్రభుత్వము చేత వ్యవసాయ మార్కెట్ కమిటీ గోపాలరావుపేట పాలకవర్గ సభ్యునిగా నియమింపబడినాను. వ్యవసాయ మార్కెట్ కమిటీ చట్టం అనుసరించి రైతుల సంక్షేమం కొరకు, మార్కెట్ యార్డ్ అభివృద్ధి కొరకు శాయశక్తుల కృషి చేయుదునని దేవుని మీద ప్రమాణం చేయుచున్నాను. పాలకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఈ వేదిక పక్షాన, చొప్పదండి నియోజకవర్గ ప్రజల పక్షాన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా రానున్న ఇంకొక బోయినపల్లి మండలం చొప్పదండి మండలానికి సంబంధించినటువంటి కూడా చేసుకోవాల్సిన ఉన్నాయి. వాటిని కూడా మాక్సిమం ఉద్యమకారులకు ఇస్తామనే ఆశాభావం ఉన్నది. అదే ప్రయత్నంలో కూడా కొనసాగుతా ఉన్నా. అంతేకాకుండా ఈనాటి మరి కార్యక్రమంలో మార్కెట్ కమిటీ పాలకవర్గంగా ఈరోజే ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసినటువంటి వాళ్ళు ఉద్యమకారులే కనుక రైతుల వాళ్ళకు కావాల్సినటువంటి వసతులు కల్పించి మరి ధాన్యాన్ని కొనుగోలు చేసే విషయంలో ఒక పారదర్శకంగా రైతన్నకు వెన్నుదన్నగా నిలవాలని చెప్పి పాలకవర్గానికి సూచన చేస్తూ తెలియజేసుకుంటున్నాను. ఈరోజు పాలకవర్గ సభ్యులు, మరి మార్కెట్ కమిటీ డ్యూటీ ఏంది మనది? మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ ఆశయంతో, ఏ నమ్మకంతో మనకి స్థానాన్ని కట్టిపెట్టాడు? మన బాధ్యత ఏంటి? అది ఒకటి మనం కూడా నెమరేసుకోవాలి. మనకు ఈ పదవి అలంకారప్రాయం కాదు. ఈరోజు ఒకసారి తీసుకుంటే, హిస్టరీ తీస్తే, మొన్న జరిగిన హుజూర్ నగర్ ఎన్నికల్లో ఒకసారి ఆలోచించుకుందాం. హుజూర్ నగర్ ఎన్నికలలో అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా ఎన్నో ఆరోపణలు చేసి, కేసీఆర్ కుటుంబం మీద, కేసీఆర్ మీద, టీఆర్ఎస్ పార్టీ మీద ఎన్నో ఆరోపణలు చేసుకుంటూ ప్రజలలో ఒక భయానక వాతావరణం సృష్టించారు. పోతుంది ఈ యొక్క హుజూర్ నగర్ ఓడిపోతే ముఖ్యమంత్రి గారికి డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది, ముందుకొని రావాలి కదా అని చెప్పి అందరూ ఏకమైన, ఎవరికైనా రాని, బీజేపీకి రాని, కాంగ్రెస్ సిపిఐకి రాని, మనం మొత్తంగా ముందుకు రావాలని చెప్పి అన్ని పార్టీలు ఏకమై ఇక తిట్లు స్టార్ట్ చేసిరు. లాస్ట్ కేసీఆర్ గారు ఒకటే మాట అనుకున్నారు, నేను పోయి అక్కడ మీటింగ్ పెడితే కేసీఆర్ గారు వచ్చినట్టు గెలిచిన అంటారు, పోనీ కేటి రామారావు పంపితే. ఈరోజు ఇద్దరు పోలే, కేసీఆర్ గారు పోలే, కేటీఆర్ పోలే. కానీ ఈరోజు ప్రజలు ఈ ప్రతిపక్షాల పార్టీ నమ్మలే, మీడియా నమ్మలే, సోషల్ మీడియా నమ్మలే, రైతులు అవన్నీ చదవలే. చదివినా పత్రిక చదివినా మనసుల తన గుండె నిండా ఒకటే ఉన్నది, ఈరోజు స్వాతంత్రం వచ్చి 70 నీళ్ళుంటే కరెంటు తీసేందుకు కరెంటు ఉండదు, మూడో అర్థం చేయండి, కరెంటు ఉండదు. ఈరోజు కరెంటు ఇచ్చి, రైతు బంధు ఇచ్చి, ఇవన్నిటి కూడా మా మనసులో పెట్టుకోవాలని చెప్పి ఆ మనసులున్న వ్యక్తి ఓటు రూపకం వేయడం వల్లనే ఈరోజు ప్రతిపక్షాలు నమ్మకం ఉండదు లేకుండా 43,000 మెజార్టీతో ఈరోజు హుజూర్ నగర్ ముఖ్యమంత్రి గారికి ఈ రైతులు కాన్గా ఇచ్చారు. ఒకవేళ నిజంగానే కేసీఆర్ గారు ఇట పోతే, కేటీఆర్ గిట మీటింగ్ పెడితే ఆ రిజల్ట్ ఎలా ఉంటుందో ఒక్కసారి మనం ఊహించుకోవాలి. అంటే అల్టిమేట్ గా మీకు ఏం చెప్తున్నామంటే, ప్రతిపక్షాల పార్టీలు టైం పాస్ రాజకీయాలు తప్ప కానీ కేసీఆర్ గారిని ఏమి చేయలేవు. కేసీఆర్ గారి అండగా ఉన్నది ఈరోజు ఈ ప్రజలు, రైతులు అని చెప్పి మరొక్కసారి రుజువు చేసింది హుజూర్ నగర్ ఎన్నికలే. ఈరోజు ఒక్క హుజూర్ నగరే కాదు, తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ప్రజలందరూ కేసీఆర్ గారు వెంబడున్నారు. దాని నిదర్శనమే ఈరోజు 2018 88 సీట్లు ఈరోజు కూడా జరిగింది. కాబట్టి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అనేది కేసీఆర్ గారు కాదు, టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కాదు, కేటీ రామారావు కాదు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మనది. ఈరోజు లక్షల మంది కార్యకర్తలు ఉన్నాం, ప్రజల అండదండ ఉన్నది. కాబట్టి
ఈ యొక్క టిఆర్ఎస్ పార్టీ మన పార్టీ తెలంగాణ పార్టీ పార్టీ ఈ పార్టీని కాపాడాల్సిన బాధ్యత కార్యకర్తలతో పాటు ప్రజలకు ఉన్నదని చెప్పి భావిస్తున్నాం కాబట్టి ఎందుకంటే తెలంగాణ తీసుకొచ్చిన రాష్ట్రం ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఈ